నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ అంటే జనరిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం అనే ఆధునిక హోమియోవైద్యం హోమియోవైద్యం ద్వారా మన ఈ దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వటం మంచి అద్భుతమైన రిజల్ట్స్ రావటం గత ప్రీవియస్ వీడియోస్లో మనం చేసుకున్న ట్రీట్మెంట్స్లో అంటే హెర్పిస్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటే డిసీజ్ సంబంధించిన అంటే లైంగికపరమైన వ్యాధుల్లో కానీ లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో సోరియాసిస్ థైరాయిడ్ డయాబెటీస్ ఆర్థరైటిస్ ఇన్ఫెర్టిలిటీస్ స్పాన్లైటిస్ ఇలా అనేక రకమైన దీర్ఘకాలిక వ్యాధులు మరియు స్వల్పకాలిక వ్యాధులు అంటే చిన్నపిల్లల్లో వచ్చే జ్వరాలు కానీ జలుబులు కానీ లేకపోతే రొంపతో అంటే ఆయాసంతో వచ్చే కంప్లైంట్స్ కానీ తేలికపాటి లక్షణాలు కానీ ఇట్లా చాలా మనం ఈ డి అంటే ఈ అనేక రకాల వ్యాధుల గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేయటం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ని మనం చెప్పిన దీంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఆ వీడియోస్తో మన దగ్గరికి అప్రోచ్ అవ్వటం జనరల్గా జరుగుతున్న ప్రాసెస్ ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనం చేసుకున్న వీడియోస్లో మనకి చాలామంది మనకి రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి సో ఇప్పుడు ఈ మన వీడియోస్లో ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి మనం చేయబోయే వీడియోస్లో అసలు హోమియోపతి ట్రీట్మెంట్లో హోమియో వైద్యంలో ఎటువంటి ఔషధాలు ఉన్నాయి ఏ ఏ డిసీజ్ అంటే ఏ కంప్లైంట్ ఎటువంటి ఔషధం ఇవ్వాలి అది ఎంత పీరియడ్లో ఎంత పొటెన్సీలో అని ఇవ్వాలి స్వల్పకాలిక వ్యాధులు వస్తే ఏ మెడిసిన్స్ ఇవ్వాలి దీర్ఘకాలిక మెడిసిన్ దీర్ఘకాలిక వ్యాధులతో ఒక పేషెంట్ మన దగ్గరికి వస్తే ఎటువంటి రెమెడీస్ ఇవ్వాలి ఆ ఇచ్చే రెమెడీ ఎటువంటి పొటెన్సీ అంటే థర్టీ పొటెన్సీలు ఇవ్వాలా టూ హండ్రెడ్ పొటెన్సీలు ఇవ్వాలా వన్ఎమ్లో ఇవ్వాలా టెన్ఎమ్లో ఇవ్వాలా అనే పొటెన్సీ కూడా మనం డిసైడ్ చే ఎలా డిసైడ్ చేస్తాం అసలు ఆ మెడిసిన్ ఇచ్చామంటే ఎలా ఇస్తామనేది కూడా నేను మొత్తం అంతా పూర్తిగా నేను చెప్పలేకపోయినా కొంతవరకు నేను నా వీడియోస్లో నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ నేను కొంతవరకు నేను ఈ వీడియోస్ లెక్క నుంచి మేము చేయబోయే వీడియోస్ని మేము ఎడ్యుకేట్ చేయదలుచుకున్నామండి సో ఇప్పుడు దీంట్లో కామన్గా మనం ప్రిస్క్రైబ్ చేసే రెమెడీస్ అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో కానీ స్వల్పకాలిక వ్యాధులతో వచ్చే పేషెంట్స్లో కామన్గా మనకి లైకపోడియం అని పల్సిటిల్ అని బ్రయోనియా అని నక్సోమికా అని సొరైనమ్ అని తూజా అని బెరేటా ఫ్యామిలీలో నుంచి మెడిసిన్స్ అని నాట్రమ్ గ్రూప్లో నుంచి ఫ్యామిలీస్లో వచ్చే మెడిసిన్స్ అని ఇలా రకరకాల కింగ్డమ్స్లో నుంచి రకరకాల రెమెడీస్ రకరకాల క్లాసిఫికేషన్ ఆఫ్ మెడిసిన్స్తో మనం ప్రాపర్గా కేస్ అంటే ప్రాపర్గా ఒకసారి కేస్ స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం రిపటరైజ్ చేసి రిపటరైజ్ చేసిన దాన్ని బట్టి మనం ఎంత పొటెన్సీ ఏ మెడిసిన్ ఎలా ఇవ్వాలి అనేది డిసైడ్ చేయడం సో ఇవన్నీ నేను ఇక్కడ నుంచి నేను ఈ వీడియోస్లో నేను అప్కమింగ్ వీడియోస్లో నేను మన సబ్స్క్రైబర్స్కి ఎడ్యుకేట్ చేయ చేయదలుచుకున్నాను నేను సో ఇప్పుడు నేను ఇప్పుడు మనం చేయ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం బెల్లడోనా అనే దివ్య ఔషధం గురించి మనం మాట్లాడుకుందామండి సో బెల్లడోనా అనే మెడిసిన్ ఏంటంటే జనరల్గా ఇది అక్యూట్ కంప్లైంట్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం అంటే స్వల్పకాలిక లక్షణాలతో వచ్చే రోగికి మనం ఎక్కువగా మె మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం దాంతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ బెల్లడోనా ఔషధం అనేది దేనికి ఇస్తాం ఎలా ఇస్తాం అనేది కూడా నేను కొంత వరకు అంటే సి జనరల్గా ఇప్పుడు మేము ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ హోమియోపతి కోర్స్ అంటే బిహెచ్ఎంఎస్ కోర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎండి హోమియోపతి ఒక త్రీ ఇయర్స్ చదివిన తర్వాత టోటల్ టు ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ మేము ఒక మెడికల్ కాలేజ్లో గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ తీసుకున్న దానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఒక మెడిసిన్ గురించి చెప్పడం అనేది అసాధ్యం అండి బట్ దిస్ ఈజ్ ఓన్లీ టు ఎడ్యుకేట్ ద పీపుల్ కానీ ఇట్లాంటి ఇప్పుడు మేము చెప్పే వీడియోస్ ఇప్పుడు మేము ఎడ్యుకేట్ చేసి మెడిసిన్స్ గురించి ఇచ్చే వీడియోస్ మీరు ఆ మెడిసిన్ తీసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి అండర్ ద స్ట్రిక్ట్ గైడెన్స్ ఆఫ్ సూపర్విజన్ ఆఫ్ ఏ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ అంటే ఒక క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ మెడిసిన్ వాడొచ్చా వాడకూడదా అనేది ఆయన దగ్గర డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఆ డాక్టర్ గారు చెప్పిన పొటెన్సీ ఆ ఎంత పొటెన్సియల్ ఇవ్వాలి ఎంత డోసేజ్ని మనం రిపీట్ చేయాలి అనేది ఆ డాక్టర్ గారు డిసైడ్ చేసి ఆ ఉండే కంప్లైంట్ బట్టి ఆ డాక్టర్ గారి నాలెడ్జ్ బట్టి ఆధారపడి ఉంటుంది సో సో ఇదేంటంటే మన ఇట్ ఈజ్ ఓన్లీ టు ఎడ్యుకేట్ అంటే కొంతవరకు బ్రీఫ్గా ఏ మెడిసిన్ దేనికి ఇస్తాం ఎంతవరకు ఇస్తాం అనేది ఎడ్యుకేట్ చేయడానికి మన ఈ అప్కమింగ్ వీడియోస్ అండ్ సో ఇప్పుడు మనం ప్రీవియస్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బెలడోనా బెలడోనా గురించి చెప్పుకున్నాం సో బెలడోనా జనరల్ కాన్ సైంటిఫిక్ కామన్ నేమ్ ఏంటంటే డెడ్లీ నైట్ షేడ్ అంటూ ఉంటాం సో దీంట్లో ఏ కంప్లైంట్ వచ్చినా ఒక స్టామ్ ఒక సునామీ లాగా వస్తూ ఉంటాయి సో ఒక స్టామ్ లాగా అంటే మళ్ళీ ఒక సునామీ ఎలా రివర్ట్ బ్యాక్ అవుద్దు ఒకసారి వచ్చి మొత్తం తుడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలాగే ఒక కంప్లైంట్ అనేది అంత స్పీడ్గా రావటం మళ్ళీ అది అంతా యనమాల నుంచి వాష్ అయిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఆ వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఎంత వైలెంట్గా ఎంత కన్ ఇదిగా ఎంత స్పీడప్గా ఉంటాయి అంటే ఒక ప్రీవియస్గా ఒక ఎక్స్వైజెడ్ పేషెంట్ మనం తీసుకుంటే ఒక టూ టు త్రీ డేస్ బ్యాక్ అతనికి అతనికి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు అంటే సింపుల్గా ఒక సింపుల్ కేస్ ఆఫ్ వైరల్ ఫీవరే మనం తీసుకుంటే ఆ జ్వరంతో సంబంధించిన లక్షణాలు ఏంటంటే ఒక టూ డేస్ ప్రీవియస్ బ్యాక్ మనం తీసుకుంటే అతనికి ఎటువంటి కంప్లైంట్స్ నార్మల్గా తేలికపాటి జ్వరం ఉంటుంది తేలికపాటి జ్వరంతో సంబంధించిన లక్షణాలు మాత్రమే అతనిలో కనిపిస్తూ ఉంటాయి కానీ యాజ్ ద డే అడ్వాన్సెస్ అతను ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోపోయినా ప్రాపర్గా తను ఉన్న వైరల్ ఫీవర్ ఎందుకు వచ్చింది అనేది ఇవాల్యువేట్ చేసుకోపోయినా ఏదో సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటే ఈ బెలడోనా పేషెంట్లో మనం కనిపెట్టాల్సింది అదే ఆ పేషెంట్ ఒకళ్ళు బెలడోనా పేషెంట్ అయితే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కన్ కనబెట్టాల్సింది ఏంటంటే థర్డ్ డే ఆన్ ద ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ మనం తీసుకుంటే ఆ థర్డ్ డే ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ కంప్లైంట్స్ అన్నీ ఒక పెద్ద సునామీ లాగా వచ్చి బాగా ఫీవర్ హైక్ అయిపోవటం బాగా సివియర్గా ఫేస్ అంతా కంజెస్టన్ అంటే బాగా ఎడుపెక్కిపోయినట్టు అయిపోవటం బాడీ అంతా కంజెషన్ అయిపోవటం పట్టేసినట్టు అయిపోవటం విపరీతమైన తలనొప్పి అంటే థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడ్ఏక్ అంటే హెడేక్ భరించలేకుండా అంతే స్పీడ్గా బాడీ పెయిన్స్ ఏదో ఒక స్టిక్ పట్టుకుని కొడుతూ ఉంటే ఆ బాడీ పైన ఎట్లాంటి అతనికి ఎటువంటి అంటే సే సోర్ లేమ్ బ్రూయిజ్డ్ ఫీలింగ్ అంటూ ఉంటా అంటే ఒళ్ళంతా బండబారిపోయినట్టు అయిపోవటం బాగా వాతలు తేలిపోయినట్టు అయిపోవటం బాగా రెడ్గా అయిపోవటం బాగా సివియర్ వైలెంట్ ఏక్ అంటే వైలెంట్ బర్స్టింగ్ టైప్ ఆఫ్ హెడ్డేక్ అని చెప్తుంటాం బాగా థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడ్డేక్ అని చెప్తుంటాం అంటే తలంతా పగిలిపోయినంత సెన్సేషన్ అంటే జనరల్గా పేషెంట్స్ చెప్తూ ఉంటారు బాగా ఒళ్ళంతా విరిచేసినట్టు ఉందండి బాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి బాగా తీవ్ర బాగా హై ఫీవర్ ఉంది నిన్నమన్నట్టు వరకు ఏమి ప్రీవియస్ టూ డేస్ బ్యాక్ వరకు ఏమీ లేదు జ్వరం లక్షణాలు కూడా మాకేం కనిపించలేదు కానీ ఇవాళ మాత్రం మొత్తం అంత డ్రైనేజ్ అయిపోతుంది లోపలంతా మ్యూకస్ మెమరన్స్ అని డ్రై అయిపోయినట్టు పొడిబారం అయినట్టు అయిపోతుంది అనగానే మనం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మన మైండ్కి తట్టాల్సిన మెడిసిన్ ఏంటంటే బెలడోనా ఆ బెల్లడోనా మెడిసిన్ మనం థర్టీ పోటెన్సీలు ఇవ్వాలా టూ హండ్రెడ్ పోటెన్సీలు ఇవ్వాలా వన్ ఎమ్లో ఇవ్వాలి టెన్ఎమ్లో ఇవ్వాలనేది పేషెంట్ డిపెండింగ్ అప్న్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది కంప్లైంట్స్ మనం డిసైడ్ చేసి దాన్ని బట్టి మనం బెల్లడోనా మెడిసిన్ ఇవ్వాల్సింది ఉంటుంది సో దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ బెల్ల మెడి మెడిసిన్ అనేది మనం ఇవ్వాలి అనుకుంటే జనరల్గా వైలెంట్ కంజెషన్ త్రాబింగ్ టైప్ ఆఫ్ హెడ్డేక్ అని చెప్తూ చెప్తుంటా అంటే జనరల్గా బాగా విపరీతంగా ఒకేసారి స్పీడప్గా రావటం బాడీ అంతా బాగా హెవీగా బాడీ పెయిన్స్ అవి రావటం బాగా కంజెషన్గా ఉంటాం కంజెస్ట్ టైప్ ఆఫ్ హెడ్డేక్ అని చెప్తుంటాం లోపల మ్యూకస్ మెమరన్స్ అన్ని డ్రైగా అయిపోయినట్టు ఉంటాం ఇంకొక కీ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి ఏ కంప్లైంట్ వచ్చినా అతనికి రైట్ సైడెడ్ రైట్ సైడెడ్ రెమెడీస్ అంటే రైట్ సైడే ఇతనికి ఈ కంప్లైంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు ఏ కొద్దిగా చలిగాలు తగిలినా అతను తట్టుకోలేడు ఇమీడియట్గా హెడేక్ వచ్చేస్తుంటుంది ఇంకోటి వర్టిగో తల తిరుగుడు అని చెప్తుంటాం తూలుడు జనరల్గా ఏ కొద్దిగా మనకి అతను హైట్స్ పైనుంచి కిందకి దిగుతున్నా లేదంటే లిఫ్ట్స్లో పై నుంచి కిందకి దిగుతున్నా లేదంటే కింద నుంచి పైకి వెళ్తున్నా లిఫ్ట్లో లేదంటే సమ్ ఎస్కలేటర్ దిగుతున్నా కొంతమంది ఫ్లైట్స్ కింద ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా తలంతా తిరిగేసినట్టు ఉంటుంది తలంతా తిప్పినట్టు ఉంటుంది సో తూలుడు వ్యాధి అంటూ ఉంటాం సో ఇట్ వర్టిగో పేషెంట్స్ కూడా మనం జనరల్గా బెలడోనా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటామండి సో అండ్ కంప్లైంట్స్ అని మనం తీసుకుని జనరలైజ్గా మనం ఒకసారి ప్రాపర్గా కేసు అంతా ఎవాల్యుయేట్ చేసి రెపటరైజ్ చేసిన తర్వాత మనం బెలడోనా మెడిసిన్ అనేది ఇస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ త్రీ టు ఫోర్ మంత్స్ మనం చాలా ఎక్సలెంట్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఈ వీడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్ నేను చెప్పదలుచుకున్నాను అండి